నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ భారమైన అమ్మ కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండేళ్ల తర్వాత అశోక్ ఇండియా వస్తున్నాడు తండ్రి చనిపోయాక ఒంటరిగా జీవిస్తున్న తల్లి కోసం ఇప్పుడు అతను ఇండియాకు వచ్చాడు అతని తల్లిదండ్రులకి పట్టణంలో ఇల్లుంది తండ్రి మూడేళ్ల క్రితమే చనిపోయారు అమ్మ మాత్రం ఆ ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది ఆ ఇల్లు రెండంతస్తుల బిల్డింగ్ కింద ఇంట్లో తల్లి ఒంటరిగా నివసిస్తోంది పైన ఉన్న అద్దెకిచ్చారు మాధవి గారు స్వయంగా కిందంతస్తులో భర్త జ్ఞాపకాలతో నివసిస్తున్నారు చాలా రోజుల తర్వాత ఈ రోజు తన కొడుకు కోడలు తన కోసం రావటంతో మాధవి గారు చాలా సంతోషంతో ఉన్నారు ఆనందంతో ఆవిడ పాదాలు నేలని తాకడం లేదు ఒకసారి ఆవిడ కిచెన్లో లడ్డూలు చేస్తున్నారు ఇంకోసారి కూరగాయలు కట్ చేస్తున్నారు ఇంకోసారి ఇల్లంతటిని శుభ్రం చేస్తూ నా కొడుకు కోడలు ఎన్నాళ్ల తర్వాత నా ఇంటికి వస్తున్నారంటే ఏర్పాట్లు చాలా బాగుండాలి దేనికి ఎలాంటి కొరత ఉండకూడదు కొడుకు కోడలికి గది రెడీ చేయాలి అనుకుంటూ ఆ గదంతా శుభ్రం చేస్తుంది కొడుకు కోడలు రాకముందే వాళ్ళిద్దరికీ ఇష్టమైన కూరలు సాంబారు వడియాలు పచ్చళ్ళు పొడులు అన్నీ రెడీ చేసేసింది వాళ్ళు ఏం తింటారో అవన్నీ రెడీ చేసింది మాధవి గారికి వంట చేయడం అంటే చాలా ఇష్టం ఆవిడ తయారు చేసిన ఆహారం చాలా రుచిగా ఉంటుంది ఎవ్వరు తిన్నా దాన్ని మెచ్చుకోకుండా మాత్రం ఉండలేరు అంతేకాకుండా అశోక్ తన తల్లి చేసిన ఆహారాన్ని చాలా ఇష్టపడతాడు అందుకే మాధవి గారు స్వయంగా కొడుకుకి ఏమైతే ఇష్టమో అవన్నీ రెడీ చేశారు కొడుకు కోడలు రాగానే వారికి చక్కటి టీ తయారు చేసి టిఫిన్ అందించారు మధ్యాహ్నం డిన్నర్లోకి రకరకాల కూరలతో భోజనం వడ్డించింది కొడుకు తల్లి చేసిన భోజనం తిన్నాక అమ్మా నువ్వు చాలా మంచి ఆహారాన్ని మా కోసం తయారు చేశావు అమెరికాలో ఉప్పు కారం లేని చప్పిడి కూడు తిని నువ్వరంతా చప్పబడిపోయింది నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అనగానే అదే ఇంటి వంట మహత్యం అన్నారు మాధవి గారు మాధవి గారు తయారు చేసిన ఆహారాన్ని ఆ ఇంట్లో అందరూ ఇష్టపడేవారు కాబట్టి మాధవి గారు అన్ని రకాల వంటకాలు చేసేవారు సాంప్రదాయ వంటలైన పులిహోర బొబ్బట్లు పాయసం పొంగలి గారెలు బూరెలు ఇవి చేయడంలో ఆవిడ సిద్ధహస్తురాలు అంతేకాకుండా ఈ తరం అలవాట్లకు తగ్గట్టుగా ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు నూడిల్స్ అలాంటివి కూడా చేయడం చాలా బాగా నేర్చుకున్నారు ఆవిడ చేత్తో చేసిన టిఫిన్లు రుచి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు ఆవిడ చేసిన చట్నీలకి అంత రుచి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకు కూడా అర్థం కాదు పూరీల్లోకి కూర చేస్తే తినేవాళ్ళు వేళ్ళు కూడా చప్పరించాల్సిందే అంత బాగుంటుంది దోశలు ఇడ్లీలు పూరీలు ఇవి మాత్రమే కాకుండా కాంటినెంటల్ ఫుడ్స్లో కూడా కొన్ని కొన్ని రకాలు చేసేవాళ్ళు ఆవిడ బ్రెడ్ టోస్ట్లు శాండ్విచ్లు బ్రెడ్ ఆమ్లెట్ అవి కూడా నేర్చుకొని అప్పుడప్పుడు చేస్తూ ఉండేవారు రెండు మూడు రోజుల పాటు కొడుకు కోడలికి ఊపిరి తీసుకునే సమయం కూడా లేకుండా ఏదో ఒకటి చేసి తినిపిస్తూనే ఉన్నారు మాధవి గారు రెండు రోజుల తర్వాత అశోక్ తన తల్లితో అమ్మా ఇప్పుడు నాన్నగారు కూడా లేరు ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఇక్కడ నివసిస్తున్నావు ఒంటరిగా ఉంటున్నావు ఈ వయసులో ఇలా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం అసలు మంచిది కాదు మేమేమో అక్కడ అమెరికాలో నువ్వేమో ఇక్కడ ఇలా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా మేం నీ కోసం అక్కడ ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడికి రాలేము కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ఇప్పుడు నువ్వు కూడా మాతో పాటు విదేశాలకు వచ్చి మాతో పాటు అక్కడే ఉండు నీ కూడా చాలా బాగుంటుంది అనగానే మాధవి గారు కొడుకుతో పర్వాలేదు బాబు నువ్వు చెప్పింది నిజమే కానీ ప్రతి ఒక్కరూ తమ కొడుకు కోడలతో కలిసి జీవించాలని కోరుకుంటారు వృద్ధాప్యంలో కొడుకు కోడలు మనవళ్లతో ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఇప్పుడు నేను మీతో పాటు అంత దూరం రాలేను వచ్చి నేను అక్కడ ఏం చేస్తాను నాకక్కడ భాష కూడా రాదు మీరిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే మాట్లాడే మనిషి కూడా లేక మీ ఇంట్లో నేను అయిపోతాను ఈ మిగిలిన జీవితాన్ని ఇలా మీ నాన్నగారి జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే గడిపేస్తాను కాదనుకు బాబు ఇక్కడ నాకేం భయం చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళే పైన వాళ్ళు ఎలాగూ ఉన్నారు ఏదైనా అవసరం వస్తే ఎవ్వరైనా సాయం చేస్తారు మీరు నా గురించి అస్సలు దిగులు పడాల్సిన పనిలేదు అని చెప్పారు మాధవి గారు కాని అశోక్ తల్లిని ఇక్కడ ఇండియాలో వదిలిపెట్టి వెళ్లడానికి అస్సలు ఒప్పుకోలేదు తల్లిని బ్రతిమాలతూనే ఉన్నాడు అమ్మా నువ్వు ఇంకేమీ ఆలోచించుకు ఇక్కడ ఒంటరిగా ఫీల్ అయ్యే విషయమేమీ ఉండదు మన కమ్యూనిటీలో చాలామంది తల్లిదండ్రుల్ని కూడా తెచ్చుకొని వాళ్లతోనే ఉంచుకుంటున్నారు నీ వయసు వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్లతో నీకు బాగానే కాలక్షేపం అవుతుంది అంతగా నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటే నీ కోడలు ఉద్యోగం మానేస్తుంది పాటు ఇంటి పట్టునే ఉంటుంది నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అంతే తప్ప ఇక్కడ వదిలేసి మేమక్కడ ప్రశాంతంగా ఉండలేము నా మాట వినమ్మా ఇక్కడ మాత్రం నీకు ఇంకెవరున్నారు మా కూడా నువ్వు తప్ప ఎవ్వరూ లేరు నువ్వు మాతో వచ్చేసి మాకు పెద్ద దిక్కుగా మంచి చెడు చెబుతూ ఉండు రేపు మాకు పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవడంలో నీకు సమయమే తెలీదు ఆలోచించమ్మా ఇక్కడ ఒంటరిగా మేము ఎప్పుడొస్తామా అని ఎదురు చూసే బదులు అక్కడ అందరం కలిసి ఉందాం అనగానే కొడుకు మాటలు విన్న మాధవి గారు ఆలోచనలో పడ్డారు చాలాసేపు ఆలోచించారు ఆవిడకి భర్త బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రామనాథం గారు మాధవి గారితో చూడు మాధవి రేపు నేను పోయి నువ్వు ఒంటరిదానవైతే కొడుకుతో పాటు అమెరికాకు వెళ్ళొద్దు ఈ ఈంట్లోనే అద్దడబ్బులతో పొలం తాలూకు కౌలు డబ్బులతో ప్రశాంతంగా జీవించు అనవసరంగా కొడుకుతో వెళ్ళి ఇబ్బందులు పడొద్దు ఒకవేళ నువ్వు ముందు వెళ్ళిపోయి నేను ఒంటరిగా మిగిలిపోయినా కూడా అదే పనిచేస్తాను కాని కొడుకు కోడలితో మాత్రం వెళ్ళను అన్న మాటలు గుర్తుకొచ్చాయి కానీ కొడుకు పదే పదే బతిమాలితూ ఉండటంతో భర్త మాటలను పక్కకు నెట్టేసి కొడుకుతోనే వెళ్లాలనుకున్నారు మాధవి గారు చాలాసేపు ఆలోచించిన తర్వాత మాధవి గారు అశోక్తో బాబు అశోక్ ఇప్పుడు మీ నాన్నగారు కూడా మనతో పాటు లేరు కాబట్టి నేను ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తాను నాకు ఒంట్లో బాగోలేనప్పుడు నా కొడుకు కోడలి దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఉండాలి అని అనిపిస్తుంది లేదంటే మీకు ఫోన్ చేయాలని మీతో మాట్లాడాలని అనిపిస్తుంది కానీ సమయంలో తేడాల వలన నేను మీకు ఫోన్ కూడా చేయలేను ఇప్పుడు మీరిద్దరూ వచ్చి స్వయంగా నన్ను తీసుకెళ్తాను అంటున్నారు ఇంక ఇంతకంటే నాకు ఇంకేం కావాలి మీకు ఏది మంచిదైతే అదే చేయండి అన్నారు మాధవి గారు ఇప్పుడు నా కొడుకు కోడలు వచ్చారు నన్ను వాళ్లతో తీసుకెళ్లాలి అని అనుకుంటున్నారు మాతో పాటు రమ్మని పదే పదే అడుగుతున్నారు ఇప్పుడు నేను వెళ్లడమే మంచిది వాళ్ళు అడిగినప్పుడు నేను రానని మొండిపట్టు పడితే తర్వాత నాకు ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్లమని అడిగి తీసుకెళ్లడం లేదని నిందించడం కంటే ఇప్పుడే వాళ్లతో వెళ్ళిపోతే మంచిది అని మనసులోనే అనుకున్నారు మాధవి గారు తన తల్లి తనతో పాటు విదేశాలకు రావడానికి సిద్ధంగా ఉందని అశోక్కి అనిపించినప్పుడు మరుసటి క్షణంలోనే అతడు అమ్మతో అమ్మా మీరు మాతో పాటు విదేశాలకు వచ్చేసేటప్పుడు మనకి నగరంలో ఉన్న ఇల్లుని ఊర్లో ఉన్న అంత భూమిని ఈ రెండింటినీ ఏం చేద్దాం వాటిని చూసుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు ఎవ్వరూ ఉండకపోతే వాటిని జాగ్రత్తగా చూసుకునేది ఎవరు అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటాయి ఊరిలో ఉన్న భూమిని ఈ ఇంటిని అమ్మేమని బ్రోకర్తో చెప్తాను ఎవరైనా ఇల్లుని ఆ భూమిని కొనేసుకుంటే మనం హాయిగా విదేశాలకు వెళ్ళిపోతాం అనగానే మాధవి గారు బాబు నేను గ్రామంలో భూమిని కౌలుకిస్తాను దాని ద్వారా కౌలు డబ్బులు సంవత్సరానికి ఒకసారి నా అకౌంట్లోకి వస్తాయి ఈ ఇంటిని కూడా అద్దెకిచ్చేద్దాం ఆ డబ్బులు కూడా నా అకౌంట్లోకి వచ్చేస్తాయి అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది ఈ ఇంటిని మీ నాన్నగారి జ్ఞాపకంగా నేను బ్రతికున్నంత వరకు అయినా ఉంచండి మనం అప్పుడప్పుడు అమెరికా నుంచి వచ్చి ఈ ఇంట్లో కొన్ని రోజులు గడిపి వెళుతూ ఉండొచ్చు ఈ ఇంటిని అమ్మేసుకుంటే మనం ఇండియా వచ్చినప్పుడు ఎక్కడుంటాం అనగానే అప్పుడు కోడలు సౌమ్య అత్తయ్య గారు మనం ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతే నాలుగైదేళ్ల వరకు ఇండియాకి రాలేము అలాంటప్పుడు అద్దెలా తీసుకుంటాం మనం అన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించకపోతే కౌలుదారులు మన పొలాన్ని స్వాధీనం చేసేసుకుంటారేమో ఇంట్లో అద్దెకుండే వాళ్ళు ఈ ఇంటిని స్వాధీనం చేసేసుకుంటే ఎవరిని అడుగుతాం ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మడానికి లేదు ఇప్పటి వరకు మన దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నా డబ్బును చూసి మన పరిస్థితులు చూసి మనుషులు వాళ్ల మనసులు మారిపోవచ్చు అద్దెకుండే వాళ్ళని పొలాలని కౌలుకు తీసుకునే వాళ్ళని మనం నమ్మడానికి లేదు వాళ్ళు ఏ క్షణాన ఎలా మారుతారో మనకు తెలియదు వాళ్ళు ఏం చేసినా అడగడానికి కూడా మనం ఇక్కడ ఉండం మన ఆస్తుల్ని ఎవరికో అప్పచెప్పి ఇబ్బందులు పడే కంటే మన ఇంటిని భూమిని అమ్మేసుకుని డబ్బులు తీసేసుకుంటేనే మంచిది ఆ డబ్బు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు మాతో కలిసి జీవించబోతున్నారు కదా అలాంటప్పుడు ఇల్లు గురించి భూమి గురించి అంత ఆలోచించడం ఎందుకు అనగానే మాధవి గారు తన కొడుకు కోడలి మాటలకి ఎదురు చెప్పలేకపోయారు కొడుకు వెంటనే ఊరికెళ్ళి ఊళ్ళో ఉన్న భూమిని అమ్మేశాడు ఆ డబ్బంతా కొడుకు అకౌంట్లోనే జమ చేసుకున్నాడు కొద్ది రోజుల్లోనే ఇల్లు కూడా అమ్ముడిపోయింది మేం విదేశాలకు వెళ్లే వరకు ఈ ఇంట్లోనే ఉంటామని మాధవి గారు కొత్త ఇంటి యజమానితో మాట్లాడారు మేం వెళ్ళిపోయిన తర్వాత మీరు రండి అని అడగగానే ఆ ఇల్లు కొనుక్కున్న జమీందారు స్వభావం మంచిది కాబట్టి ఆయన సరే అమ్మా మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండండి మేం ప్రస్తుతం ఉన్న ఇంటిని మీరు అమెరికా వెళ్ళాకే ఖాళీ చేసి అని చెప్పారు మాధవి గారిని అమెరికా తీసుకెళ్లడానికి కొడుకు అశోక్ పాస్పోర్టు వీసా అన్నీ ఏర్పాటు చేశాడు రెండు నెలల్లోనే పాస్పోర్టు వీసాలకు సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయాయి ఆ తరువాత రెండు మూడు రోజుల్లోనే అమెరికా వెళ్ళడానికి ఫ్లైట్ ఉంది అందరూ అమెరికా వెళ్ళడానికి సిద్ధమయ్యారు అప్పుడు అశోక్ ఇంకా సౌమ్య మాధవి గారి దగ్గరకొచ్చి మాధవి గారితో అమ్మ మీ వద్ద ఉన్న విలువైన ఆభరణాలు అన్నీ మీరు నా బ్యాగ్లో ఉంచండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు తిరిగిస్తాను అని చెప్పినప్పుడు మాధవి గారు తన కొడుకు కోడలి మాయ మాటలని అర్థం చేసుకోలేక ఆ మాయకంగా తన దగ్గరున్న నగలు డబ్బు అన్నీ కోడలికిచ్చేసింది మాధవి గారు తన కొడుకు కోడలి యొక్క అసలు స్వరూపాలని చూడలేకపోతుంది వారు చాలా సౌమ్యంగా సరళంగా ఉన్నారు తమకు కావలసినవన్నీ మాధవి గారితో చాలా మృదువుగా మాట్లాడుతూ చేయించుకుంటున్నారు మాధవి గారు తన కొడుకు కోడలు చాలా మంచివాళ్లని వాళ్లు పరాయి దేశంలో తమ తల్లిని తమతో పాటు ఉంచుకుని సేవ చేస్తారని ఆశను వ్యక్తం చేశారు వృద్ధాప్యం మొత్తం నాకు చాలా బాగా గడిచిపోతుంది ఇప్పుడు నేను దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉండగానే విమానాశ్రయానికి చేరుకున్నారు తరువాత అశోక్ తన తల్లితో అమ్మా కాసేపు నువ్వు ఇక్కడే కూర్చో నేను లగేజ్ హ్యాండోవర్ చేసి వస్తాను అని చెప్పి సౌమ్య అశోక్ లగేజీలు తీసుకొని లోపలికి వెళ్లారు మాధవి గారు ఎప్పుడూ ట్రైన్ కూడా ఎక్కలేదు తన కొడుకును నమ్మి విమానంలో ప్రయాణించడానికి వెళుతుంది విమానంలో ప్రయాణించే ప్రక్రియ ఏమిటో ఎలా తెలుస్తుంది ఆవిడలా ఎదురు చూస్తూ ఉండగానే ఓ గంట గడిచిపోయింది కానీ కొడుకు ఆమెను తీసుకెళ్లడానికి వెనక్కి రాలేదు ఇప్పుడు మాధవి గారికి ఏం చేయాలో అర్థం కాక అక్కడక్కడే కొంచెం అటు ఇటు తిరగడం ప్రారంభించింది కొడుకు కోడలి కోసం చుట్టూ చూడడం ప్రారంభించింది అలా మరో రెండు గంటలు గడిచిపోయాయి మాధవి గారికి కంగారు పడ్డం మొదలుపెట్టారు నా కొడుకు కోడలు ఇంకా ఎందుకు రాలేదో తెలియడం లేదు ఏం జరిగిందో ఎందుకు రాలేదో అనుకుంటూ ఆవిడ మనసులో ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి మాధవి గారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎవరిని అడగాలో ఎలా లోపలికి వెళ్లాలో కూడా తెలియడం లేదు ఆమె చాలా కంగారు పడిపోతూ దగ్గరలో నిలబడిన ఒక పోలీస్ దగ్గరకు వెళ్లి అడుగుతుంది బాబు నా కొడుకు కోడలు లోపలికి వెళ్లారు లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసి టికెట్లు చెక్ చేసుకోవడానికి వెళ్తున్నామని చెప్పారు నన్ను ఇక్కడే కూర్చోమని చెప్పారు చాలాసేపట్నుంచి నేను నా కొడుకు కోడలు కోసం ఎదురు చూస్తున్నాను కాని ఇంకా తిరిగి రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదో కాస్త కనుక్కుంటావా నా కొడుకు కోడలు నన్ను తమతో పాటు అమెరికా తీసుకెళ్తున్నారు కాని వాళ్ళు లోపలికి వెళ్ళి బయటకు రానే లేదు అని చెప్పినప్పుడు ఆ పోలీస్ అతను అశోక్ కోసం పది నిమిషాల పాటు వెతికినా తనెక్కడా దొరకలేదు అప్పుడు ఆ పోలీస్ మాధవి గారి దగ్గరకు వచ్చి మీ కొడుకు విదేశాల్లో ఎక్కడ నివసిస్తున్నాడు అని అడిగారు అప్పుడు మాధవి గారు చాలా కష్టంగా చాలాసేపు ఆలోచించి ఆలోచించి తన కొడుకు అమెరికాలో నివసిస్తున్నాడని చెప్పగలిగింది నా కొడుకు నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్లబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ పోలీస్కి విషయం మెల్లమెల్లగా అర్థమైంది మాధవి గారు మెల్లమెల్లగా వివరిస్తూ ఉండగా అమ్మా మీరు ముందు ఇంటికి వెళ్ళండి మీ కొడుకు మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి రాడు ఎందుకంటే అతను అమెరికా ఫ్లైట్ ఎక్కి ఎప్పుడో వెళ్లిపోయాడు అమెరికాకు వెళ్లాల్సిన విమానం చాలాసేపటి క్రితమే బయలుదేరి వెళ్లిపోయింది అని చెప్పగానే పోలీసుల మాటలు విన్న మాధవి గారికి మొదట నమ్మకం కలగలేదు అందుకే సాయంత్రం వరకు అక్కడే కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ రాత్రి చీకటి పడుతున్న సమయంలో మాధవి గారికి తన కొడుకు తన్ని విదేశాలకు తీసుకెళ్తానని ఎయిర్పోర్ట్లోనే విడిచిపెట్టాడు అన్న విషయం అర్థమవుతుంది కొడుకు కోడలితో విదేశాలకు వెళ్లాలనుకున్న ఆలోచన కూడా తగ్గడం మొదలవుతుంది కొడుకు కోడల్ని నమ్మొద్దని వాళ్లతో పాటు వెళ్ళొద్దని చెప్పిన భర్త మాటలు పదే పదే గుర్తుకొచ్చి పట్టరాని దుఃఖంతో ఆమె అక్కడే కూర్చొని చాలాసేపు ఏడ్చింది తన భర్త చెప్పిన మాటలు పెడచేవిన పెట్టి కొడుకు కోడలు చెప్పిన ఊసరవల్లి కబుర్లకు మోసపోయానే అని తనను తానే నిందించుకుంటూ చాలాసేపు ఏడ్చింది చాలాసేపటి తర్వాత అప్పుడు ఆమె కన్నీళ్లతో తన బ్యాగ్ తీసుకొని తన ఇంటివైపు నడుస్తోంది మెట్లు దిగుతూ ఉండగా ఆమె జారి పడిపోబోయింది కొడుకు తనకి ఇంతటి ద్రోహం చేస్తాడని ఆవిడ నమ్మలేకపోతుంది ఆవిడ మనససులు మనసులో లేదు యాంత్రికంగానే బయటకు నడిచింది ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఆవిడకు అర్థం కావడం లేదు కొడుకు తన చేతులు కాళ్ళు అన్ని విధాలా నరికేశాడు ఊర్లో ఉన్న భూమిని నగరంలో ఉన్న ఇంటిని కూడా అమ్మేశాడు ఇంట్లో ఉన్న డబ్బుని నగల్ని కూడా మాయ మాటలతో లాగేసుకున్నారు నేనిప్పుడు ఎక్కడుంటాను ఏం తింటాను ఇప్పుడు ఏం చేయాలి నేను కోడలు నా నగలు నా దగ్గరున్న డబ్బు మొత్తం తీసేసుకుంది కొడుకు కోడలు ఆమెపై ఇంత పెద్ద ట్రిక్ పే చేశారని ఆవిడ అస్సలు నమ్మలేకపోతుంది బాధగా ఉన్న మాధవి గారు ఆటో తీసుకొని తను అమ్మిన తన ఇంటికి తిరిగొచ్చి రోడ్డు పక్కనే ప్లాట్ఫామ్ మీద కూర్చొని తన ఇంటి వైపే చూస్తూ ఉంది ఆమె చాలా ఏడుస్తుంది ఈరోజు నా కొడుకు నన్ను ఎంత మోసం చేశాడో చూడు అని తన భర్తను గుర్తు చేసుకుంది వాళ్ళు నన్ను తమతో పాటు తీసుకెళ్ళకూడదనుకుంటే తీసుకెళ్లకుండానే ఉండుండాల్సింది నేను ఇంతకు ముందు లాగానే నా ఇంట్లోనే గౌరవంగా బ్రతికేదాన్ని కనీసం నాకు ఈ ఇంటిని కూడా మిగల్చకుండా ఎంత మోసం చేసి ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను ఎక్కడుండాలి అనుకుంటూ మాధవి గారు రాత్రంతా ప్లాట్ఫామ్ మీదే కూర్చుని ఏడుస్తూ ఉన్నారు ఉదయం ఆ ఇంటి కొత్త యజమాని వచ్చి చూసినప్పుడు అదేంటి ఈ ఇంటి పాత యజమానురాలు బయట ప్లాట్ఫారం మీద పడుకుని ఏడుస్తోంది అనుకుంటూ మాధవి గారి దగ్గరకొచ్చి అమ్మా మీరు మీ కొడుకుతో విదేశాలకు వెళుతున్నాను అని అన్నారు కదా కానీ ఇప్పుడు ఏం జరిగింది మీరు విదేశాలకు వెళ్లలేదా అని అడిగినప్పుడు మాధవి గారు ఏడుస్తూనే కదంతా చెప్పారు ఆ ఇంటి కొత్త యజమాని చాలా మృదువైన హృదయం కలిగిన ఉదారమైన వ్యక్తి మాధవి గారి పరిస్థితి చూసి ఆయన చెల్లించిపోయాడు ఆవిడ కన్నీళ్లను చూసినప్పుడు ఆయనకు చాలా జాలి కలిగింది వెంటనే అతను మాధవి గారితో అమ్మా మీరు చింతించకండి నేను ఈ ఇంటిని అద్దెకివ్వడం కోసమే కొనుక్కున్నాను నాకు ఆల్రెడీ వేరే ఏరియాలో ఒక మంచి ఇల్లుంది ఆ ఇంట్లోనే మేము నివసిస్తున్నాము ఒక పని చేయండి మీరు బయట ఆ ఒక్క గది తీసుకోండి మిగిలిన ఇంటిని నేను అద్దెకిచ్చేస్తాను మీరు ఏం మొహమాట పడకుండా ఆ గదిలోనే తలదాచుకోండి అని చెప్పినప్పుడు మాధవి గారు ఆ గదికి అద్దె కట్టడానికి కూడా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి నేను మీకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించే పరిస్థితుల్లో లేను అనగానే ఆ ఇంటి యజమాని అమ్మా మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను మీరు ప్రస్తుతానికి ఆ గదిలో ఉండండి మీరు నాకు ఎలాంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు దర్జాగా ఆ ఇంట్లో బ్రతికిన మనిషి మీరు ఇప్పుడు రోడ్డు మీదకి రావడం నేను చూడలేకపోతున్నాను మీరు ముందు ఆ గదిలో ఉండండి కాస్త స్థిమిత ఆ తరువాత ఏం చేయాలో ఆలోచించండి మీకు ఆదాయం దొరికే మార్గం ఏదైనా దొరికినప్పుడు అప్పుడే నాకు అద్దె కట్టండి అప్పటి వరకు అద్దె గురించిన ప్రస్తావన నేను మీ దగ్గర తీసుకురాను అని చెప్పినప్పుడు మాధవి గారు ఆ గదిలో ఉండడానికి అంగీకరిస్తారు అంతేకాకుండా ఆవిడ ఆ ఇంటి కొత్త యజమానికి చాలా ఆశీర్వాదాలు ఇస్తారు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తారు ఆ తరువాత మాధవి గారు ఆ ఇంటి లోపలికి వెళ్లి తన వంటగదిలో మిగిలిపోయిన సామాన్లు సరుకులు బియ్యం అన్ని తెచ్చుకొని బయట ఉన్న గదిలో పెట్టుకుంది వాటి నుంచి ఆమె తన కోసం ఆహారాన్ని వండుకోవడం ప్రారంభించింది కొంతకాలం తరువాత ఆ సరుకులన్నీ అయిపోతాయి అప్పుడు మాధవి గారు నన్ను ఎలా పోషించుకోవాలి ఎలా నా కడుపు నింపుకోవాలి అని ఆలోచించుకుంటూ ఉన్నారు కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకెవ్వరూ లేరు కొడుకు చేసిన మోసం నుంచి ఆవిడ ఇంకా తేరుకోలేకపోతుంది మళ్ళీ మళ్ళీ కొడుకు కోడల్ని గుర్తు చేసుకొని ఏడుస్తూనే ఉంది రెండు నెలలు ఎలాగోలా గడిచిపోయాయి ఇప్పుడు మాధవి గారు ఇలాగే ఆలోచిస్తుంది జీవితాన్ని గడపాలంటే ఏదో ఒకటి చెయ్యాలి ఇలా నిరాశగా కూర్చుంటే ఏమీ జరగదు ఏదో ఒకటి చెయ్యాలి నన్ను నేను పోషించుకోవాలి ఈ ఇంటి అద్దె కూడా కట్టాలి ఎన్ని రోజులని ఆయన మంచితనంతో నేను ఇంట్లో ఫ్రీగా బ్రతుకుతాను అనుకుంటూ చాలాసేపు ఆలోచించారు చాలాసేపటి తర్వాత మాధవి గారు ఒక నిర్ణయానికి వచ్చారు మాధవి గారు చాలాసేపు ఆలోచించి నేనేం చేయగలను నేను ఎందులో నిబ్బులు రాలిని అని ఆలోచించి ఆలోచించగా ఆవిడకొక ఆలోచన వచ్చింది కాబట్టి ఆమె తన కొత్త ఇంటి యజమాని నుంచి ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకొని ఇంట్లోనే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది మాధవి గారు చాలా రుచిగా ఆహారాన్ని వండుతారు వారి ఆహారంలో చాలా రుచి ఇంకా శుభ్రత ఉంటుంది ఆ ఇంట్లో ఎనిమిది నుంచి పది మంది అబ్బాయిలు అద్దుకుంటున్నారు వాళ్ళు తమ చదువుల కోసం తమ ఇంటి నుంచి వచ్చి అలా బయట ఉండి చదువుకుంటున్నారు వారు కూడా ఉదయం సాయంత్రం మాధవి గారి దగ్గర నుంచి టిఫిన్ తీసుకోవడం ప్రారంభించారు ఇప్పుడు మాధవి గారు నెమ్మది నెమ్మదిగా డబ్బులు సంపాదించడం ప్రారంభించారు అంతేకాకుండా తన ఖర్చులు పోను కొంచెం పొదుపు చేయడం కూడా ప్రారంభించారు ఒక సంవత్సరం తరువాత మాధవి గారి పేరు ఆ ఏరియా అంతా ప్రసిద్ధి చెందింది ఆమె చాలా రుచికరమైన ఆహారాన్ని వండుతుంది ఆమె చేసిన ఆహారాన్ని అందరూ ఇష్టపడి తింటున్నారు టిఫిన్లతో మొదలైన తన పని రోజు మొత్తం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం వరకు కూడా సాగింది ఇప్పుడు ఆవిడ తన కింద ఇద్దరు ముగ్గురు పని వాళ్లను పెట్టుకుని ఈ పనులన్నీ చేస్తున్నారు ఇప్పుడు మాధవి గారి దగ్గర చాలా డబ్బు ఉంది ఆమె వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తుంది ఆవిడ ఈ ఫీల్డ్లో చాలా ఫేమస్ అయిపోయారు డెబ్బై ఏళ్ల మాధవి గారు టిఫిన్ ఇంకా భోజనం వ్యాపారం చేస్తుంటారు అని సిటీలో మాట్లాడుకుంటూ ఉండేవారు ఆవిడ వ్యాపారం బాగా సాగుతూ డబ్బు కూడా బాగా వస్తుంది రూపాయి రూపాయి కూడబెట్టి ఐదేళ్లలోనే తన ఇంటిని మళ్లీ కొనుక్కున్నారు మాధవి గారు తనలాగే కొడుకుల చేతిలో మోసపోయి రోడ్లపై నిస్సహాయంగా తిరుగుతున్న ఒక పది మంది వృద్ధులను చేరదీసి ఆ ఇంట్లో అందరూ కలిసింటూ అందరూ కలిసి హోటల్ పనులన్నీ చూసుకుంటూ ఉన్నారు కొద్ది రోజుల తర్వాత రిసిషన్ వల్ల కొడుకు ఉద్యోగం పోయి అమెరికా నుంచి ఇండియాకి తిరిగొచ్చేశాడు ఇండియా వచ్చిన తర్వాత కూడా తనకి ఏ ఉద్యోగమూ దొరకలేదు కొన్ని రోజులు అశోక్ ఇంకా సౌమ్య సౌమ్య తల్లిదండ్రుల ఇంట్లో ఉంటారు సౌమ్య తల్లిదండ్రులు ఏ పని పాట లేని రూపాయి సంపాదన లేని వ్యక్తిగా అశోక్ని చూస్తూ మాటి మాటికి అవమానించడంతో వాళ్ళు ఆ ఇంటి నుంచి కూడా బయటకొచ్చేస్తారు బయట కొంతమంది ద్వారా మాధవి గారు హోటల్ బిజినెస్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యారని అశోక్ ఇంకా సౌమ్య తెలుసుకుంటారు అందువల్ల భార్యతో కలిసి అశోక్ తల్లి ఇంటికి వస్తాడు రాగానే ఏడుస్తూ తల్లికి క్షమాపణలు చెప్పడం మొదలు పెడతాడు అమ్మా నన్ను క్షమించు నీ విషయంలో చేసిన తప్పులకి నేను చాలా బాధపడుతున్నాను మీ ఇంటిని భూమిని అమ్మి తప్పు చేశాను నిన్న ఇక్కడ ఒంటరిగా వదిలేశాను కాని నువ్వు నా తల్లివి నన్ను క్షమించు నా తప్పుకు నేను చాలా తీవ్రంగా చింతిస్తున్నాను నీ విషయంలో చేసిన ద్రోహానికి ఆ భగవంతుడు మాకు చాలా గొప్ప శిక్ష వేశాడు అమెరికాలో నా ఉద్యోగం పోయింది అక్కడ ఖర్చులు భరించలేక ఇండియాకి తిరిగొచ్చేశాం ఇండియా వచ్చేసాక కూడా నాకు ఏ కంపెనీలోనూ ఉద్యోగం దొరకలేదు రోడ్డును పడి తిరుగుతున్నాను దయచేసి మమ్మల్ని క్షమించమ్మా అంటూ కొడుకు కాళ్ళు పట్టుకోగానే మాధవి గారు తన కొడుకు కోడల్ని చూసి చెలించిపోయారు కొడుకు నుంచి దూరంగా జరిగి వెనక్కి వెళ్ళి ఇలా చెప్పింది నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను మీరు నాకు చేసింది మంచి పని కాదు ఈ వృద్ధురాల్ని నమ్మించి మోసం చేశారు నేను దీన్ని అస్సలు సహించలేను ఒంటరిగా చనిపోమని నన్ను ఇక్కడ వదిలేశారు ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదు నన్ను మోసం చేసేందుకు ఇంత పెద్ద ప్లాన్ వేశారు మీరు మీరు నా కోసం ఏది వదిలిపెట్టకుండా అన్ని ఊడ్చి తీసుకెళ్లిపోయారు ఒంటరిగా వదిలేసి తిరిగొచ్చిన నీ ముసలి తల్లి ఏం తింటుంది ఎక్కడికి వెళుతుంది ఎక్కడుంటుంది అన్న ఆలోచన కూడా లేకుండా ఇంత మోసం చేస్తారా నీతో పాటు తీసుకెళ్లకూడదనుకుంటే ఇంతలా మోసం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు అని అడిగినప్పుడు వెంటనే అశోక్ ఇంకా సౌమ్య దొంగ కన్నీళ్లు పెట్టుకుని ఏం జరిగిపోయిందో అది మనం ఇప్పుడు మార్చలేమమ్మా కాని మేము ఇన్ని రోజుల నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నామో తెలుసా ఆరు నెలల క్రితమే నా ఉద్యోగం పోయింది ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ చదువులకయ్యే ఖర్చులు కూడా భరించలేకుండా ఉన్నాను ఇండియా వచ్చేసాక కూడా నాకు చాలా రోజులు ఉద్యోగం దొరకలేదు నువ్వు చాలా డబ్బులు సంపాదిస్తున్నావు ఇంకా నువ్వు మన ఇంటిని కూడా తిరిగి కొనేసావు కాబట్టి మమ్మల్ని ఈ ఇంట్లోనే తలదాచుకొనివ్వమ్మా మెల్లగా నేను ఎక్కడో చోట ఉద్యోగం వెతుక్కుంటాను అందరం కలిసి ఈ ఇంట్లోనే ఆనందంగా జీవిద్దాం అని చెప్పినప్పుడు మాధవి గారు తన కొడుకు చేసిన మోసాన్ని అస్సలు సహించలేకపోయారు ఇప్పుడు నాకు ఎవ్వరి మద్దతు అవసరం లేదు అని ఆమె తన కొడుకుతో స్పష్టంగా చెప్పింది మళ్ళీ మిమ్మల్ని నాతో కలిసి ఉంచుకుంటే మీరు ఎలాంటి ద్రోహం చేస్తారో నాకు తెలియదు ఇప్పుడు నేను అస్సలు మిమ్మల్ని నమ్మలేను పదే పదే మోసపోతూ ఉంటే మీ మోసాన్ని భరించే శక్తి కూడా నాకు లేదు మీరు ఎక్కడికి వెళ్ళి నివసిస్తారో నాకు అనవసరం నా ఇంట్లో మాత్రం నేను మిమ్మల్ని ఉంచుకోలేను నా డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వను నేను ఎంత డబ్బు సంపాదించినా అది నా సొంత రెక్కల కష్టం మీద సంపాదించాను మీరు నా నుంచి ప్రతీదీ లాక్కున్నారు ఆ తరువాత కూడా నేను ఇదంతా చేశాను మీ సమస్యలతో స్వయంగా మీరే పోరాడండి డబ్బులు సంపాదించి మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మార్చుకోండి అంతే తప్ప నా నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించొద్దు నేను మిమ్మల్ని నాతో పాటు అస్సలు ఉంచుకోలేను అంటూ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు మాధవి గారు కొడుకు కోడలు తమ తల్లి మాటలు విని మొహం వేలాడేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది మాధవి గారు తన కొడుకు కోడలు విషయంలో తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు